नमस्ते वेलकम टू बिग बैनर मोना इराक नु गुप्पिट बंधिंचार निन्ना सिरिया पै पट्टु साधिंचार नेडु सऊदी लोकी चोच्चुकोच्चेसार भारत पै कूडा कन्नेसार वाळ्ळु मनिषि रक्तं रुचि मरिगिन नररूप राक्षसुलु आ उग्रवाद मूक पेरु ISIS लक्ष्यं खलीफा राज्यं इंदुकोसं एंतकैना तेगिस्तुन्नारु प्राणं विलुव तेलियनि मूर्खुलु वाळ्ळु प्रेमानुबंधाल माधुर्यं तेलियनि दुरदृष्टवंतुलु నిలువెల్లా ద్వేషం నింపుకున్నారు హింసోన్మాదంతో ప్రపంచాన్ని జయించాలని కలలు కంటున్న బుద్ధిహీనులు ఇవాల్టి బిగ్ బ్యానర్ రక్త పిశాచి ISIS హింసే వారి ఆయుధం దాంతోనే మొత్తం ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తున్నారు నరమేధం వారి హాబీగా మారిపోయింది నెత్తుటేరులు పారించడం వారికి అలవాటైపోయింది దాదాపు ప్రపంచమంతా వారి శత్రువులే అందుకే మొత్తం ప్రపంచం మీద పోరాటం అంటూ ప్రకటనలు చేస్తున్నారు జిహాద్ పేరుతో మారణ హోమం సృష్టిస్తున్నారు మోసల్లో మారణ హోమం సౌదీ అరేబియాలోను విధ్వంసం చెలరేగిపోతున్న ISIS ఇదే ఇరాక్లోని మొసల్ నగరం ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా పేరొందిన మొసల్ ఇప్పుడు శిథిలాల దెబ్బగా మారిపోయింది ఈ నగరం పూర్తిగా ISIS గుప్పెట్లో ఉంది ISIS ఆగడాలను తట్టుకోలేక చాలా మంది ఇక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు వారిని కూడా ISIS వదిలిపెట్టడం లేదు మెసూల్లో రెండు రోజుల క్రితం ISIS మారణ హోమం సృష్టించింది పారిపోతున్న సామాన్యులను పట్టుకొని పిట్టల్లా కాల్చేశారు ఇరాక్లో మరో నగరం రమదా ఇదే ఈ నగరం మీద కూడా ISIS పట్టు సాధించింది ఇక్కడ కూడా నరమేధం కొనసాగుతోంది నగరం దాదాపు ధ్వంసమైపోయింది ఈ నగరంను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇరాకీ బలగాలు ప్రయత్నిస్తున్నాయి దానికి ప్రతిగా ఇక్కడ పెను విధ్వంసాలు సృష్టిస్తోంది ISIS ఆదివారం ఆత్మాహుతి దళాల దాడుల బీభత్సంలో రమదా దద్దరిల్లిపోయింది పదుల సంఖ్యలో సామాన్యులు చనిపోయారు 80 మందికి పైగా గాయపడ్డారు సౌదీ అరేబియాలో మసీదు సమీపంలో ISIS ఆత్మాహుతి దళ సభ్యుడు చెలరేగిపోయాడు పెను విధ్వంసం సృష్టించాడు చాప కింద నీరులా ISIS సౌదీలోకి చొచ్చుకొచ్చేసిందన్న విషయాన్ని రుజువు చేశాడు దైవ ప్రార్థనలకు వచ్చే వారిని టార్గెట్ చేయడం ద్వారా ఈ రాక్షస మూక తన మూర్ఖత్వాన్ని చాటుకుంది సౌదీలో 4 నెలల క్రితం కూడా ISIS దాడులు చేసింది మళ్ళీ ఇప్పుడు ఆత్మాహుతి దాడులకు తెగబడటం గల్ఫ్ దేశాల్లో కలకలం రేపుతోంది ఈ మూడు సంఘటనలు గత 4-5 రోజుల్లో జరిగినవే ISIS ఒక్కసారిగా చెలరేగిపోవడం ప్రపంచాన్ని కుదిపేసింది
అమెరికా దాడులకు ప్రతిదాడులు. నెత్తుటి దాహంతో రగిలిపోతున్న ఐఎస్ఐఎస్ మూకలు. ఐఎస్ఐఎస్ స్థావరాలపై అగ్రరాజ్యాల దాడులు ముమ్మరమయ్యాయి. దీనికి ప్రతిగా ఆ నరహంతక మూకలు చెలరేగిపోతున్నాయి. అమెరికాపై నేరుగా దాడులు చేయలేక సామాన్యులను పాసవికంగా చంపేస్తూ తన అసహనాన్ని బయటపెట్టుకుంది. బిగ్ బ్యానర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.